Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. ఇప్పుడు ఇంకొక పాయింట్ సార్, ఇప్పుడు నాన్నగారు కూడా ఒకసారి చెప్పారు, మా టైంలో చాలా ఫెయిర్గా ఉండేది బిజినెస్, ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదు, మరి మీరుకున్న కన్వెన్షనల్ అంటే ఒక సంప్రదాయబద్ధమైన ఒక వ్యాపార పద్ధతి మీదంతా కూడా, మరి ఈ సిస్టమ్ని ఇప్పుడు ఎట్లా మీరు మేనేజ్ చేయగలుగుతున్నారండి? అందుకోసం ఎక్కువ కలవం కదా అండి, ఎవరితో ఎక్కువ మిక్స్ అవ్వము, ఎక్కువ కలవము, ఎక్కువ నమ్మము, నమ్మటం కూడా లేదు. మన ఒక ఎక్స్వైజెడ్ ప్రొడ్యూసరు, ఆయనకి నేను చాలా హెల్ప్ చేశాను, ఆయన దగ్గర పైసలు పోగొట్టుకున్నాను, ఆయనకి ఏదైనా వేరే పని పడితే సినిమా టైటిల్ కావాలంటే ఇప్పించినాను, అంతా చేసిన తర్వాత అతనికి అడ్వాన్స్ ఇచ్చాను, రిటర్న్ ఇవ్వాలంటే అడితే కోపం వచ్చింది ఆయన, ఆయన ఫోనే ఎత్తడం మానేసాడు నాది. అంటే ఏం చెప్తాం, దీని బిఫోర్ అట్లా ఉండేది కాదు, ప్రొడ్యూసర్కి మనం హెల్ప్ చేస్తే ఆయన వచ్చి హెల్ప్ వాపస్ ఇచ్చేవాడు మనకి. అదే ఓరల్ అగ్రిమెంట్స్ కానీ పేపర్ అగ్రిమెంట్స్ లేవు అండి, పేపర్ నాది ఓరల్ ఏది ఉండదు. ఇప్పుడు కాదు, గతంలో ఓరల్లో కూడా వాల్యూ ఉంటాయి, ఇప్పుడు పేపర్లో కూడా వాల్యూ లేదు. అది అంటే ఇప్పుడు మళ్ళీ మీరు కోర్టులు కేసులు ఎదుర్కొంటున్నారండి? కోర్టుకి వెళ్ళాము, ఛాంబర్ ఉంటుంది, ఛాంబర్లోనే, ఛాంబర్ వరకే. నేను జనరల్లీ అంటున్నాను అంటే మనుషులకి మంచిపోతున్నారు, వాల్యూ లేదు అంటున్నాను. ఇప్పుడు ఇటీవల రోజుల్లో మీరు రెండు మూడు ఇష్యూస్ మనం తీసుకుంటే కనుక కొన్ని పెద్ద సినిమాలు, పెద్ద హీరోల సినిమాలే బాక్స్ ఆఫీస్ దగ్గర దెబ్బతిండడం, మళ్ళీ వాళ్ళు ఎగ్జిబిటర్స్ వచ్చి మళ్ళీ మా డబ్బులు ఇమ్మని అడగడం, ఇలాంటి ఇష్యూస్ కూడా ఇండస్ట్రీలో జరుగుతున్నాయండి. జరుగుతాయి. ఇప్పుడు లైగర్ అదే కదా జరిగింది. అట్లా జరగలేదు, లైగర్ది వేరే స్టోరీ. లైగర్ సినిమాలు ఏమిటిది అంటే ఆ వరంగల్ శ్రీనివాణి మంచి కొనేరు, ఆయనకి ఆచార్య ఫ్లాప్ అయిపోయింది, దాని తర్వాత ఈ సినిమా కొనేడు, అది కూడా సూపర్ ఫ్లాప్ అయిపోయింది, అక్కడ ఫుల్ఫిల్ చేయలేదు కమిట్మెంట్. ఫుల్ఫిల్ చేయలేనప్పుడు వాళ్ళు చార్మి మేడం, జగన్నాథ్ గారు చాలా హిట్ సినిమా అన్నారు, ఆయన చాలా నమ్మేసాడు దానికి, ఆయనకి ఒక నైజాం చేస్తే అయిపోయేది, మొత్తం ఏపీ చేసాడు, ఏపీ చేసి అప్పులు అయిపోయాడు, రెండు చేసాడు, ఆంధ్ర తెలంగాణ రెండు చేసాడు, ఇక్కడ అందరికి బాకీ పడిపోయాడు, అక్కడ వాళ్ళకి ఫుల్ఫిల్ చేయలేకపోయాడు. అప్పుడు వీళ్ళేమిటిది, ఇంత లాస్ అయ్యాడు కదా, ఏదో చూసి చేస్తామని వీళ్ళు అన్నారు, ఇంతవరకు ఏం జరగలేదు. అప్పుడు ఆ ఎగ్జిబిటర్స్ పోయి ఏదో లొల్లి పెడితే నేనే పోయి ప్రసన్నతో పోయి గడబడి చేయవద్దు, ఈ చిల్లర పనులు చేయవద్దు, మీరు వాళ్ళు సినిమా చేస్తారు, ఏదో ఒకటి చేస్తారు, అందరికీ హెల్ప్ చేస్తారని చెప్పి వచ్చిన. ఇప్పుడు మరి దానికి పూరి జగన్నాథ్ గారు కూడా ఒక రెండు లెటర్లు రాశారు, నాకు పూర్వం ఇవ్వవలసిన డబ్బులు ఎవరు ఇవ్వలేదు నాకు ఆ రోజున, తప్పులేదు ఆయన, ఇప్పుడు మళ్ళీ నన్ను అడుగుతున్నారు నేను ఇవ్వడానికి. ఆయనకి అడతలేరు సార్ ఎవరు, తప్పు వాళ్ళు, మేము మా డిస్ట్రిబ్యూటర్కి అడగాలి, మా డిస్ట్రిబ్యూటర్ ఆయనకి అడగాలి, ఎగ్జిబిటర్ ఆయనకి డైరెక్ట్ అడిగే రైట్ ఏముంది. మరి వరంగల్ సీన్ చేతిలో కూడా పెట్టద్దు, మాకు ఇవ్వండి డైరెక్ట్ గా అని కూడా ఎగ్జిబిటర్లు మాట్లాడారు. ఆయనకి ఏదైనా ఇస్తున్నారంటే మాకు ఇవ్వండి, ఆయన ఇస్తాను అన్నాడు కదా, ఆయనకి అంటే చెప్తున్నాడు, ఆ సీను చెప్తున్నాడు, మాకు ఎరకలేదు. వరంగల్ సీన్ మీద నమ్మకం లేకనా? అంతే, నేచురల్లీ నమ్మకం అంటే ఆయన మళ్ళీ మాకు ఇవ్వలేదంటే భయం ఉంటుంది కదా, ఆఫీసులో కూర్చుంటే మంచి, రోజు కలిస్తే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, కనిపించలేదంటే కాన్ఫిడెన్స్ ఎట్లా వస్తుంది నాగేందర్ గారు చెప్పండి. అవును, ఇప్పుడు మీరు బిజినెస్లో ఉన్నారు, మీరు కనిపిస్తే ఎవరైనా వింటాడు, కనిపించలేదంటే అందరికి డౌట్స్ వస్తాయి కదా, తప్పలేదు. 100% కళ్ళు ఎదురుకుండా ఉంటే కొంత నమ్ముతారు, అంతే, కనిపించకపోతే భయం వేస్తుంది, భయం వేస్తుంది. ఇప్పుడు ఇంకొక మాట సార్, ఇప్పుడు మీరు ఇంతమంది హీరోలతోని కాంబినేషన్లో మాల్స్ కడుతున్నారు, మల్టీప్లెక్స్లు కడుతున్నారు, బట్ మీరు వాళ్ళతో సినిమా చేసే ఆలోచనలో ఎందుకు ఉండరు? నేను ఎప్పుడు ఎవరికి ఏం అడగను. ఇప్పుడు మీ డాక్టర్ కూడా ఈ ప్రొడక్షన్ ఆస్పెక్ట్ లోకి వచ్చారు, ఆఫ్ కోర్స్ సినిమాలు తీస్తుంది, ట్రైనింగ్ లో ఉన్నారనుకోండి, సినిమాలు తీస్తుంది, పెద్ద సినిమా ఇంకా టైం ఉంది. మీరు సంపాదించి డేట్లు ఇస్తేనే కదా పాప చేయగలరు. నేను హెల్ప్ చేయను, నేను మాక్సిమం ఫోన్ చేసి వస్తుంది నా డాక్టర్ అంటాను, అంతవరకే. ఇప్పుడు మా అలా మీ నాన్నగారు మీ గురించి అంటే మీరు షైన్ అయ్యేవారా సార్ బిజినెస్? 100% అట్లానే అయినా. మా ఫాదర్ నాకు పిలిచి కూర్చోబెట్టి ఏం డబ్బులు ఇచ్చి వ్యాపారం చేయమని చెప్పలేదు, నీ పని నువ్వు చూసుకో అన్నాడు ఫస్ట్. నేను భూమి వ్యాపారం చేసి మళ్ళీ ప్రూవ్ చేసి వస్తే అప్పుడు పెట్టాడు నాకు. ఓకే, అట్లా ఏం పెట్టలేదు ఆయన. అంటే మీరు సన్ కాబట్టి కొంతవరకు ఎవరైనా మా దగ్గర ట్రైనింగ్, ఇప్పుడు మా బ్రదర్ కొడుకు ఉన్నాడు, ఆయన లోపల వచ్చి కూర్చోడు, బయట కూర్చొని నేర్చుకుంటున్నాడు, మా వర్కర్స్ దగ్గర, మా స్టాఫ్ దగ్గర కూర్చొని నేర్చుకుంటున్నాడు, నేర్చుకొని లోపల వస్తాడు. ఎవరికైనా ప్రమోషన్ కానీ మీరు ఇంత చేశారు కదా, మీరు అన్ని అన్ని వైపుల నుంచి ఇన్ని సంవత్సరాలుగా అన్నీ చూస్తున్నారు,
మీ ఫెయిల్యూర్స్గా మీరు చెప్పాలంటే ఏం చెప్పగలరండి? ఫెయిల్యూర్ అంటే తొందరపడొద్దు, సినిమా ఇండస్ట్రీలో తొందరపడి డిసిషన్స్ తీసుకుంటాం కదా, అదే ఫెయిల్యూర్ అవుతుంది. ఎమోషనల్ డిసిషన్, ఎమోషనల్. ఇప్పుడు నేను ఒకరోజు దేవిపుత్రుడు సినిమా కొన్నాను, మృగరాజ్ సినిమా ఫెయిల్యూర్ అయింది. చక్రం, ధైర్యం, అల్లుడు, బా చాలా పిక్చర్స్ ఫెయిల్ అయినాయి. అంటే అన్నీ ఆవేశంలో కాంపిటీషన్లో తీసుకునే డిసిషన్స్. దేవిపుత్రుడు దిల్రాజు కాంపిటీషన్లో తీసుకున్నాను, మురుగరాజు. అసలు కాంపిటీషన్ చేసి సినిమాలు తీసుకుంటే మనం దెబ్బతింటాం. హెల్తీ కాంపిటీషన్ చేయాలి. హెల్తీ కాంపిటీషన్ అంటే ఎట్లా డిఫైన్ చేస్తారు? చాలా డిఫైన్ చేయవచ్చు. ఇప్పుడు ప్రొడ్యూసర్ మా ఇద్దరికి పిలిచి పోటీ పెడుతున్నాడు అంటే అర్థం చేసుకొని నోరు మూసుకోవాలి. ఆ ప్రొడ్యూసర్ నార్మల్గా నేను 5 crores సినిమా ఆడితే 5 croresే చెప్తున్నాడు మార్కెట్లో కరెక్ట్ అంటే ఓకే, నేను 5 కడితే 6 చెప్తున్నానంటే అది హెల్తీ కాదు. అంటే మీ అబద్ధం అది. అది మీ మధ్యలో ఒక యూనిటీ ఉండాలి. అంతే, అందుకోసం మంచిగా ఉంటున్నాం కదా ఇప్పుడు. అవును, మరి వీళ్ళు ఇట్లా చేయలేదంటే ఎందుకుండేవాళ్ళం? మాకు హెల్తీ కాంపిటీషన్ ఉండాలనే నేను కోరుకుంటాను, కానీ దే ఆర్ నాట్ అలవింగ్ దట్. దే వాంట్ అస్ టు మిమ్మల్ని గివ్ మోర్, మిమ్మల్ని ముందుకు తోసి ఇమోషనలైజ్ చేస్తున్నారు 100%. కానీ నేను ఇందాక మీరు అడిగిన దాన్ని కొంచెం పక్కదారి పట్టించేశారు. నేను అంటున్నది ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక అల్లు అర్జున్ గారిని కానీ లేకపోతే మహేష్ బాబు గారిని కానీ నేను ఒక ప్రాజెక్ట్ నాకు చేయమని అడిగితే మీకు చేయరా సార్? వాళ్ళు చేస్తారు, డైరెక్టర్ ఇవ్వాలి కదా సార్ మనం పోయి. ఇప్పుడు వాళ్ళే డైరెక్టర్లు చాలా మంది పెట్టుకుంటారు కదా, కథలు వింటూ ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పారు, మంచి ఐడియా ఇచ్చారు, పోయి అడతాను ఇప్పుడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ మీరు. మరి సునీల్ నారంగ్ గారికి ఒక ఐడియా ఇవ్వడం లేదు? సునీల్ నారంగ్ గారు లేదు, ఇన్ని రోజుల నుంచి మీరు నా జ్ఞానం ఇచ్చారు, నేను పోయి ఇప్పుడు అడతాను. నిజంగా నాకు 2-3 సినిమాలు మా ఫాదర్ పేరు షైన్ అవుతుంది, అడిగేస్తాను. మీరు కరెక్ట్గా అడిగారు, అడగండి సార్. మీరు ఎందుకు అడగరండి? అదే డాక్టర్ పక్కనేమో విజయ్ దేవరకొండతో అక్కడ థియేటర్ కడుతున్నారు, ఇక్కడేమో త్రిబులియ స్టార్ట్ చేశారు, ఏఎంబి మాల్ స్టార్ట్ చేశారు, బెంగళూరు వెళ్తున్నారు. మీరు ఎక్కడ శివకార్తిక్ ఎంత కడుతున్నాను? మరి ఇంతమంది ఇప్పుడు శివకార్తిక్ ఎంత చేశారు కదా సినిమా, మళ్ళీ ఇంకోటి ఉంది సినిమా, ఇంకోటి మరి అలాగే వీళ్ళతో కూడా చేయాలి కదా. అదే అదే నాకు ఇప్పుడు డౌట్ టాట్ వచ్చింది మీరు చెప్పిన తర్వాత. బరాబర్ అడతాను, నేను అన్నానని అడుగుతారా మీరు? మరి ఇప్పుడు మైండ్కి వచ్చింది, ఇన్ని రోజులు అది పట్టించుకోలేదు నేను అంత. అంటే మీరు కథని ఇప్పుడు దిల్రాజు గారికి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటి? నా దగ్గర లేదు కథ, డైరెక్టర్ ఉండాలి కదా. ఇప్పుడు నేను పెద్ద మేకర్ అని నేను చెప్తలేను, నేను నార్మల్ పర్సన్, నార్మల్ క్యాషియరో ప్రొడ్యూసరో, క్యాషియర్ అంటారు ప్రొడ్యూసర్ కూడా కాదు. అంతే, నేను ఇంట్రెస్ట్ చూసుకొని చేస్తే నేను నా డైరెక్టర్కి కూర్చోబెట్టి సబ్జెక్ట్ విని పోతే అప్పుడు నేను మహేష్ బాబు దగ్గర పోయి, గారి దగ్గర పోయి, అల్లు అర్జున్ గారి దగ్గర పోయి నాకు కాల్ షీట్ ఇవ్వండి సార్ అడగవచ్చు. నేనే కాన్సన్ట్రేట్ చేయలేనప్పుడు నాకు ఊరికే పైసలు. మరి దీని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా దేని మీద కాన్సన్ట్రేట్? బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ ఉంది. నేను థియేటర్లు కడుతున్నాను, రియల్ ఎస్టేట్ చేస్తున్నాను, నేను డిస్ట్రిబ్యూషన్ సైడ్ వ్యాపారం అది కూడా అని చేస్తే కాన్సన్ట్రేషన్గా చేస్తాను. ఈ సినిమాలు అంటే మా ఫాదర్ పేరు కోసం, శేఖర్ కమలా గారు మాకు వెరీ క్లోజ్. నెక్స్ట్ 2 పిక్చర్స్ రాణాబాబు తీస్తున్నారు, ఆయనతో పార్ట్నర్ అది. కానీ ప్రొడక్షన్ మా బిజినెస్ అని అది లేదు. ఇప్పుడు మా పాప వచ్చిన తర్వాత కొంచెం సీరియస్గా చేస్తాం. ఏ రోజు నేను సీరియస్గా ఈ సబ్జెక్ట్ చాలా కాన్ఫిడెన్స్గా, ఈ డైరెక్టర్ చాలా బాగున్నాడు అనుకుంటే ఆ రోజు పోయి బరాబర్ పెద్ద హీరోలు చేరుతాను. నా కాన్ఫిడెన్స్ రావాలి కదా ఫస్ట్. ఊరికే కాంబినేషన్ చేసి పైసలు ఇవ్వండి అంటే ఇస్తారు వాళ్ళు, కానీ అది కరెక్ట్ కాదు కదా అడగటం. అవునండి.